రాజ్యసభ ఎంపీల పార్టీ మార్పుపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ చూపిన ప్రలోభాలకు లోబడి పార్టీ మారే వ్యక్తుల వల్ల వైసీపీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. ప్రతిపక్ష నేతలకు గాలం వేయడంలో చంద్రబాబు దిట్ట అని ఆయన విమర్శించారు. పార్టీ మారే వ్యక్తులు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే వారికే జవాబు లభిస్తుందని మాజీ మంత్రి కాకాని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 23 మంది శాసనసభ్యుల్ని, 3 ఎంపీలని కొనుగోలు చేయడం జరిగింది. ఆ రోజు నేరుగానే కొనుగోలు చేశాడు. ఆ రోజు డైరెక్ట్ సెల్ అంటే నేరుగా మీరు మా దగ్గరికి వస్తే ఇదిగో మీకు ఇన్ని కోట్లు, మీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పి ఎమ్మెల్యేని సంతలో పశువులు కొన్నట్టుగా కొన్నారు. ఎంపీలు ఒక 3 ఎంపీలని కొనుగోలు చేశారు. ఆ రోజు మీ ఉద్దేశం ఏంది? ఆ రోజు కానీ ఈ రోజు కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఎందుకు ఆలోచన చేశారు? ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు, ఎంపీలు అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంక పార్టీకి దిక్కు మొక్కు లేదనేటువంటి ఒక ప్రచారం తీసుకురావడానికి. అయితే ఆ రోజు ఏం జరిగింది? తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు 23 సీట్లు వచ్చాయి, 3 ఎంపీ సీట్లు వచ్చాయి, 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే, నీ దగ్గర ఆ రోజు 108 మంది ఉంటే ఇంకొక 23 మందిని నువ్వు కొనుగోలు చేస్తే నీకు వచ్చినటువంటి మొత్తం కలిపితే 23 సీట్లు వచ్చాయి. కాబట్టి కొనుగోలు చేసినంత మాత్రాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని దెబ్బతీయలేరు. ఒకటి నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఈరోజు మీరు మరలా కొనుగోలు మొదలుపెట్టారు. ఈరోజు ఇండైరెక్ట్ సెల్ అంటే ఏ విధంగా ఉంది? నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నువ్వు ఎవరి చేత అయితే రాజీనామా చేయిస్తున్నావో, వాళ్ళని మీ పార్టీలో చేర్చుకుంటున్నావో, ఆ టికెట్ వాళ్ళకి ఇస్తావా? ఇవ్వాలి కదా. కొంతమందికి మాత్రం నేరుగా వాళ్ళతోనే బేరసారాలు పెట్టావు. మీరు రాజీనామా చేయండి, మరలా నా పార్టీలోకి రండి. నా పార్టీలో ఈరోజు నీకు అవసరం ఏముంది? దాదాపుగా 21 మంది నీకు సంబంధించినటువంటి ఎంపీలు ఉన్నారు, నీకు సంబంధించి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ఈ 11 మంది రాజ్యసభ సభ్యుల మీద నువ్వు ఎందుకు కన్నేశావు? అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయింది. నేను చెప్పినట్టుగా అన్ని రంగాల్లో ఫెయిల్ అయింది. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు, ప్రజల్లో ఒక వ్యతిరేకం ఉంది, దాని నుంచి ప్రజల దృష్టి మరల్చాలా? కాబట్టి నేను అడగాక ఏమన్నాడంటే ఎవరి దగ్గర ఎవరిని తీసుకునేది లేదు, ఎవరిని కొనుక్కోలేదని. ఈరోజు ఇండైరెక్ట్ సెల్ అంటే నీ ఎమ్మెల్సీ సీటు నువ్వు రిజైన్ చేయి, మా వాడు ఎవరికన్నా ఇస్తాము అని ఆ సీటును కొనుక్కుంటున్నారు.